ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువు నామంలో మీ అందరికీ వందనాలు. అందరు బాగున్నారా అండి? మీరందరూ బాగున్నారని మేము విశ్వసిస్తున్నాం. ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యం వినడానికి మనమందరం మన హృదయాలను సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీ సంఘ కాపరి పాస్టర్ జి విజయ్ కుమార్ గారు ఈ సమయంలో మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా ఏకీభవించి దేవుని దీవెనలు పొందుదాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 11:23 చూడండి. దేవునికి భయపడినటువంటి వారిలో ఒక సాక్ష్యం ఇక్కడ మనం చదువుతాం. 23వ వచనంలో మోషే పుట్టినప్పుడు ఆయన తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక మూడు మాసములు ఆ బిడ్డను దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ఆ విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక. మోషే తల్లిదండ్రులు ఆ పుట్టిన బిడ్డను సుందరుడుగా ఉన్నాడు. మోషే ఎలాగున్నాడంటే అండి, సుందరుడై ఉన్నాడు. ఒకవేళ సుందరుడిగా ఉన్నా ఉండకపోయినా సరే ఏ తల్లి అయినా తన బిడ్డను చంపుకుంటుందా? ఇంకా ముద్దుగా ఉన్నాడు కనుక ఆ బిడ్డను చూసి, అందంగా ఉన్నాడు కనుక ఆ బిడ్డను చూసి తల్లి 3 నెలలు బయటకు తెలియకుండగా, బయట ప్రపంచాన్ని తెలియకుండగా దాచి కాచి నడిపించి. దేవునికి స్తోత్రం అండి. పిల్లలు పుట్టంగానే అందం కనపడతారా, పెరిగిన తర్వాత అందం కనపడతారా? ఏమా చెప్పండి, మీరు చెప్పండి. పుట్టంగానే అందంగా కనపడతారా, పెరిగిన తర్వాత అందంగా కనపడతారా? తల్లులు పుట్టంగానే చూడంగానే చెప్పేస్తారు, ఈ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, ఇగో ఈ శాంతకుమార్ చాలా అందంగా ఉంది, ఇగో ఈ చిన్న ఈ పుట్టిన పిల్లవాడు ఈ సంజయ్ చాలా అందంగా ఉన్నాడు, లేకపోతే ఇంకొక పిల్లవాడు అట చూడంగానే చెప్పేస్తారు. ఈ తల్లి పిల్లవాడిని చూసుకోగానే, మీరు ఎప్పుడైనా గమనించారా, ఒక గేదె ఒక దూడను కనగానే ఆ గేదె దూడను ఏం చేసింది, దూడ చుట్టూతో కూడాను దాని చుట్టూతో కూడాను ఆ గర్భంలోంచి వచ్చింది కనుక ఆ మైలిన అంతా కూడా ఉంటా ఉండేది. దాన్ని అంతా ఎవరు శుభ్రం చేస్తారు? పాలు పితుక్కుని ఆయన శుభ్రం చేయడు. ఎవరు చేస్తారండి? ఆ తల్లే శుభ్రం చేసి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఆ తల్లి మోషే తల్లి ఏం పేరండి? ఆమె పేరు మోషే తల్లి పేరు ఏం పేరమ్మా? రాసుకోండి, యోకెబెతు, తండ్రి అమ్రాము. ఆ తల్లిదండ్రులు అంట ఆ చిన్నపిల్లవాడు రాజాజ్ఞకు భయపడక. ఏమండి? రాజుగారి ఆజ్ఞకి. ఒకవేళ ఆ పిల్లవాడిని చంపకపోతే రాజుగారు ఎవరిని చంపుతాడు? తల్లిని చంపుతాడు, యోకెబెతుని చంపుతాడు. ఆ తల్లి అంటుంది, నా బిడ్డ కొరకు నా ప్రాణం పెట్టడానికైనా, నా దేవుని కొరకు నా ప్రాణం పెట్టడానికైనా నేను సిద్ధమే, కానీ నేను మాత్రం దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా ఈ చిన్న బిడ్డను చంపను. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజున మనం ప్రపంచ యావత్తు కూడాను గర్భస్రావాల గురించి వింటున్నాం. అబార్షన్స్ జరుగుతూ ఉన్నాయి. అబార్షన్ జరిగి చేయొచ్చా చేయకూడదా? కడుపులో ఉన్న బిడ్డను చంపవచ్చా చంపకూడదా? ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఒక చట్టం చేశారు. దేని గురించి? కడుపులో ఉన్న గర్భములో ఉన్న శిశువు ఆడపిల్ల మగపిల్లవాడా అని పరీక్ష చేసి తెలుసుకొని, ఒకవేళ గర్భములో కనుక ఆడపిల్ల ఉంది అని తెలిస్తే చెబితే వీళ్ళు ఏమంటున్నారు, ఆ గర్భంలో ఉన్న శిశువుని గర్భంలోనే చంపేసేసే తీసేసేయండి. తీసేటువంటి అర్థం ఏంటి? చంపేమని అర్థం. గర్భంలో ఉన్న శిశువుని గర్భంలోనే తీసేసేయండి, చంపేసేయండి, అబార్షన్ చేయండి అంటున్నారు. అయితే గవర్నమెంట్ వారి చట్టం ప్రకారంగా డాక్టర్స్ చేసేది ఏంటి అంటే, ఒకవేళ తల్లి ప్రాణానికి ఏదైనా ముప్పు గనక సంభవించే పరిస్థితులు ఉంటే అటువంటి వారికి మాత్రమే
ఈ గర్భస్రావము చేయాలి. దానిని ఏమంటారంటే ఎంటీపీ మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఎంటీపీ మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే తల్లి ప్రాణానికి ఏదైనా ప్రమాదం ఉంటే, ఆమె గర్భవతి అయింది, గర్భవతి అయిన తర్వాత పరీక్ష చేయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళారు, అక్కడ పరీక్ష చేశారు, పరీక్ష చేస్తే తల్లి గర్భంలో ఉన్న బిడ్డ బాగానే ఉంది కానీ తల్లికి మాత్రం బాగాలేదు. కొన్ని అనారోగ్య పరిస్థితుల్లో తల్లికి ఏదో కంప్లైంట్ వచ్చింది, సమస్య వచ్చింది, అప్పుడు ఏం చేస్తారంటే అమ్మ ఈ డెలివరీ కావాలంటే నీ ప్రాణం పోయిద్ది, కాబట్టి నీ ఆరోగ్యం కుదిరిపడిన తర్వాత మరలా నువ్వు గర్భం ధరించవచ్చు. అంతవరకు ఇప్పుడు ఈ గర్భంలో ఉన్న ఈ శిశువుని తీసివేస్తాము, ఎందుకంటే నీ ప్రాణాన్ని కాపాడడం కోసం. నీ ప్రాణం ఉంటే ఇటువంటి శిశువులు ఇంకా నువ్వు కనవచ్చు అని ఆ మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది డాక్టర్స్ వాళ్ళ పర్యవేక్షణలో ఆ కారణాన్ని బట్టి మాత్రమే ఆ రిపోర్ట్స్ ఆధారంగా అది చేస్తారు. ప్రేమైన దేవుని బిడ్డలు గమనించండి, ఈరోజున చాలామంది వార్తలు మనం వింటున్నాం, ఒక బిడ్డను కానీ ఆ మున్సిపల్ కుప్పతొట్టులో పడేసి వెళ్ళిపోయిన తల్లి అని కదా. ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఎక్కడైతే దేవుని ఆజ్ఞకు భయపడకుండా ఇటువంటి కార్యాలు జరుగుతున్నాయో ఇవన్నీ సైతాన్ వలన కలిగే కార్యక్రమాలు. ఈ తల్లిదండ్రులు యోక్యబెతు అమ్రాము దేవునికి వారు భయపడ్డారు, ఆ మంత్రసానులు దేవునికి భయపడ్డారు, రాజు ఆజ్ఞను నిరర్ధకము చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ దేవుణ్ణి ఎప్పుడైతే మంత్రసానులు ఆశ్రయించారో దేవుడు వారికి తోడుగా ఉండి వారిని ఆశీర్వదించాడు. వారిని మాత్రమే కాదంట వారి కుటుంబాలను ఆశీర్వదించాడు. 20వ వచనంలో దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మంత్రసానులకు ఏం చేశాను అంటండి, మంత్రసానులకు ఆయన మేలు చేశాను అని దేవుని యొక్క లేఖనములో మనము చూస్తూ ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే 6వ 10వ వచనంలో మనం గమనించినట్లయితే మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి, మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి, ఇంకను ఉపచారము చేయుచుండుట చేత, ఇంకను ఉపచారము ఉపకారము చేయుచుండుట చేత, తన నామమును బట్టి చూపిన ప్రేమను, తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు, మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు, దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవునికి మహిమ కలుగును గాక. మీరేం చేశారంటే మీరు చేసిన కార్యాలు పరిశుద్ధులకు ఉపకారము చేసి ఇంకా ఉపకారము చేయుచుండు చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు. దేవుని నామాన్ని బట్టి మీరు ప్రేమ చూపించారు, దేవుని నామాన్ని బట్టి మీరు ప్రేమ చూపించారు, మీరు సహాయం చేశారు. ప్రభు అన్న నేను రోగినై ఉంటే మీరు నన్ను పరామర్శించడానికి వచ్చి అన్నారు, నేను చెరసాల్లో ఉంటే మీరు నన్ను పరామర్శించడానికి వచ్చారు, నేను ఆకలిగా ఉంటే మీరు నాకు ఆహారము పెట్టారు, నేను దాహముగా ఉంటే మీరు నా దాహము తీర్చారు, నేను వస్త్రహీనుడినై ఉంటే మీరు నాకు వస్త్రాలు ఇచ్చారు కదండి. మనము ఇది ప్రభువా నీకు ఎప్పుడు చేసావయ్యా, నువ్వెప్పుడు ఆకలిగా ఉన్నావు ప్రభువా, నువ్వెప్పుడు దాహంగా ఉన్నావు ప్రభువా అంటే ఆయన అన్నారు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి చేస్తే నాకు చేసినట్టే. గట్టిగా చెప్పలు కొడుతూ ఏసైకి మహిమ చెల్లిద్దామా. మనము ఉపకారము చేస్తే ఆయన అన్నాడు ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు. మీరు ఎవరికైనా ఉపకారం చేసినట్టు గుర్తుందా ఏమా, మీరు ఎవరికైనా సహాయం చేసినట్టు గుర్తుందా, మీరు ఎవరికైనా మేలు చేశారా, మీరు ఎవరికైనా దేవుని నామాన్ని బట్టి ప్రేమను చూపించారా, మీరు దేవుని నామాన్ని బట్టి ప్రేమను చూపించారా, ఎవరికైనా ఉపకారం చేశారా, ఎవరికైనా సహకారం అందించారా. నాకు ఎవరు ఏం చేస్తారో అని ఎదురు చూస్తూ ఉండదు, మనం ఎవరికైనా ఏదైనా చేయగలము అన్నట్టుగా మనము సహాయము ఏం చేయాలి అని మనం చూడాలి. చేయాలి ఏం చేయాలి, మనము ఎవరికి ఏం చేయాలి, ఎవరికి మనం సహాయం చేయాలి, ఎవరికి మనం ఉపకారం చేయాలి,
అవసరతలు ఎవరున్నారు, ఇబ్బందులు ఎవరున్నారు, కష్టములు ఎవరున్నారు, బాధల్లో ఎవరున్నారు, దుఃఖములు ఎవరున్నారు, కన్నీళ్ళు ఎవరున్నారు, నేను ఎవరికి ఏం సహాయం చేయాలి. మనం చేస్తేనంట ఆయన మర్చిపోయే దేవుడు, అన్యాయస్తుడైన దేవుడు, మనుషులు అన్యాయస్తుడా దేవుడు అన్యాయస్తుడా? బా ఎంత చక్కగా చెప్పారమ్మా, నా జీవితం అంతా ధన్యమైపోయినట్టు. దేవునికి స్తోత్రం. మనుషులు అన్యాయస్తులా దేవుడు అన్యాయస్తుడా? మనుషులే అన్యాయ, దేవుడు మాత్రము అన్యాయస్తుడు కానే కాదు. ఆయన రుణపడి ఉండేవాడు అసలు కానే కాదు. ఆయన మనకు ఉపకారం చేసే దేవుడు, అపకారం చేసే దేవుడు కానే కాదు. మేలు చేయక నీవు, ఒక చరణం పాడుకుందాం అందరం, మేలు చేయక నీవు ఉండలేవు. ఆయన మేలు చేయకుండా ఉండే దేవుడు కానే కాదంట. దేవునికి స్తోత్రం చేద్దామా. ఆయన మేలు చేయక ఉండేవాడు కాదు. అంటే ఏం చేస్తుంటాడు? ఆయన మేలు చేస్తుంటాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆజ్ఞ మనము గైకుంటే, మంత్రస్థానంలో ఆయన ఆజ్ఞను గైకున్నారు. అమ్మ నా మాట జాగ్రత్తగా ఉండండి, ఈ మాటలు మీ జీవితానికి ఎంతో మేలు చేస్తాయి. ఆమేన్. నమ్మిన వారు స్తోత్రం చెప్తారా. ఆ మంత్రస్థానులు దేవుని మాటకు లోబడ్డారు. భయపడటం వేరు, లోబడ్డారు. మనందరూ భయపడుతున్నాం, దేవునికి భయపడుతున్నాం, కానీ లోబడటం అనేది కొన్ని విషయాల్లోనే జరుగుతుంది, అన్ని విషయాల్లో జరగటల్లా. అవునా అగదా? ఎస్ఆర్నో ఎస్ఆర్నో. అన్ని విషయాల్లో భయపడుతున్నాం, కొన్ని విషయాల్లో లోబడుతున్నాం. ఒక దైవజనుడు, ఆయన పేరు చార్లెస్ ఎస్ స్టడ్. ఆ స్టడ్ అనే దైవజనుడు చాలా ధనవంతుని ఇంట్లో పుట్టాడు. తల్లిదండ్రులు చాలా ధనవంతులు, చిన్నప్పటి నుంచి చాలా గౌరవంగా పెంచారు. ఆయన ఇంగ్లాండ్ దేశంలో క్రికెట్ ఆట చాలా బాగా నేర్చుకున్నాడు. తనకున్న టాలెంట్ని బట్టి మంచి పేరు ప్రఖ్యాతులు, ఎప్పుడు ఇప్పుడు కాదు, 1880 అప్పుడే క్రికెట్ పుట్టింది. ఏ దేశంలో? ఇండియాలోనా? కాదు. ఎక్కడ పుట్టింది? ఇంగ్లాండ్లో పుట్టింది. అయితే ఆయన 16 యవన ప్రాయంలోకి వచ్చేసరికి క్రికెట్ గురించి బాగా పేరు ప్రఖ్యాతులు పొందాడు. తన తండ్రి ధనవంతుడు కనుక అనేక ప్రాంతాలకు వెళ్ళి క్రికెట్ ఆడడం, మంచి మరి బహుమానాలు పొందడం, అటువంటి పరిస్థితుల్లో ఇంకా తండ్రి డబ్బులు ఇచ్చాడు కాబట్టి గుర్రపు పందాల్లో పాల్గొనేవాడంట. విలాసవంతంగా జీవిస్తూ ఉన్నాడు. అయితే వాళ్ళ నాన్నగారు ప్రభువుని నమ్ముకున్నారు. డిఎల్ మూడీ గారు, గొప్ప దైవజనుడు, దేవుని వాక్యం అందిస్తుంటే వాళ్ళ నాన్నగారు ఎడ్వర్డ్ అనే ఆ తండ్రి గారు ఆ మీటింగ్కి వెళ్ళి రక్షణ పొందొచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ తండ్రి తన ఇంటిలో ఆ హాల్, పెద్ద హాల్ ఉంటే ఆ హాల్లో అన్ని తీసేసి ఆ హాల్ని ఒక ప్రేయర్ హాల్గా చేసేసాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే మనం దేవుని మాట విన్నాము అంటే, భయపడ్డామంటే, లోపడ్డామంటే మనం క్రియాపూర్వకంగా చూపించాలి. ఆ హాల్లో చాలా చాలా ఉన్న వస్తువులన్నీ తనకు అవసరం లేదనుకుని వాటన్నిటిని తీసేసి ఈ హాల్ని ప్రేయర్ హాల్గా చేసేసి ఆ ఇంట్లో ఆదివారం ఆరాధన చేయటం ప్రారంభించాడు. దైవ సేవకులను పిలిపించి ఆరాధన ప్రారంభించాడు. తన ఇంటి చుట్టుపక్కల ఉన్న అందరికీ వెళ్ళి చెప్తున్నాడు, రండి మనం ప్రభుని ఆరాధన చేద్దాం. ఆ ఇంట్లో 3 కుమారులు ఉంటే ఈ కుమారుడు ఎందుకు మా నాన్న ఇట్లా మారిపోయాడు, ఎందుకు మా నాన్న ఇట్లా చేస్తున్నాడు అనుకున్నాడు. అయితే ఒక సమయంలో ఆ డిఎల్ మూడీ గారు వచ్చినప్పుడు ఒక స్టూడెంట్ ప్రేయర్ మీటింగ్ జరుగుతుంటే అందులో తండ్రి బలవంతం మీద ఈ కుమారుడు కూడా వెళ్ళి కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దైవజనుని ద్వారా ఈ యవనస్తో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో వెంటనే ఈ యవనస్తుడు స్టడ్ అని ఆయన తన జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నాడు. గమనించండి, చాలాసార్లు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, కొన్నిసార్లు మాత్రమే మనం లోబడుతూ ఉన్నాం. చాలాసార్లు దేవుడు అందరితో మాట్లాడుతూ ఉన్నారు, కానీ కొంతమంది కొన్నిసార్లు మాత్రమే దేవునికి లోబడుతూ ఉన్నారు. నిజంగా మనం దేవునికి లోబడితే ఆశీర్వాదమా కాదా? ఎస్ఆర్నో 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 ఎస్ అయితే మరి ఎందుకు లోబడటం లేదు? మనకు ఆశీర్వాదమే అయితే
మనం ఎందుకు లోబడకూడదు? నీ జీవితాన్ని ప్రభుకి అప్పగించుకోమంటే నిజమే అనుకుంటున్నారు, కానీ అప్పగించుకోకుండా కొన్ని అడ్డు పెట్టుకుంటున్నారు. ఆ అడ్డుగా ఉన్నవి నీకు మేలు చేసేవి కానే కాదు. ఆ అడ్డుగా ఉన్నవి నీకు మేలు చేసేవి కానే కాదు. ఆ వచ్చే దేవుడు చేసే మేలుని ఇవి ఆపివేస్తున్నాయి. నువ్వు అక్కడే ఆపివేస్తున్నావు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ మేలు పొందితే నీ జీవితం ఎంత ఆనందంగా ఉంటుందో. దేవునికి స్తోత్రం అండి. ఆ మేలు పొందితే నీవు మాత్రమే కాదంట, నీ వంశాభివృద్ధిని దేవుడు దీవించనుగాక. వంశాభివృద్ధిని ప్రభు అనుగ్రహించనుగాక. ఈ యవనస్సుడు తన జీవితాన్ని ప్రభుకు అప్పగించుకున్నాడు. వాళ్ళ నాన్నగారు, ఆ చుట్టూ బంధువులు అందరూ అనుకుంటున్నారు, యవనస్సుడు దేవుని నమ్ముకున్నాడు, ఇతనికి మంచి ఉద్యోగము, వ్యాపారము, ఇంకోటి ఏదైనా చేసుకొని ఆ వివాహం చేద్దాం అని లైఫ్ సెటిల్మెంట్ గురించి ఆలోచన చేస్తుంటే, ఈయన ప్రార్థన చేసుకుంటా ఉన్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడంట, చైనా దేశంలో జనాభా ఎక్కువ మంది ఉన్నారు, రక్షణ పొందిన వారు తక్కువ మంది ఉన్నారు. ఆత్మల పంట విస్తారంగా ఉంది, నువ్వు అక్కడికి వెళ్ళి పరిచర్య చేయమని. యవనస్సుడు వివాహం గాల, కానీ తన జీవితాన్ని దేవునికి సమర్పణ చేసుకున్నాడు. లోబడ్డాడు, వెళ్ళాడు, అక్కడి నుంచి బయలుదేరాడు, నేను చైనా దేశానికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తాను. చైనా దేశానికి వచ్చేసాడు. చైనా దేశంలో షాంఘై అనే పట్టణానికి వచ్చి అక్కడ చైనా దేశస్థులు వారు మాట్లాడే భాష చైనీస్ లాంగ్వేజ్ని ఆయన నేర్చుకోవటం ప్రారంభించాడు. ఈ భాష కొత్తగా ఉంది, అర్థం కావట్లేదు. రోజుకి 7 గంటల టైము భాష నేర్చుకోవడానికి కూర్చున్నాడంటండి. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ప్రార్థనలో దేవుని సహవాసంలో ఎంత సమయం ఉంటున్నామండి? ఆయన భాష నేర్చుకుంటున్నాడు దేనికోసం? ఉద్యోగం కోసమా? వ్యాపారం కోసమా? దేనికోసమండి? దేవుని పరిచర్య కోసము. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకంతేకాదు, ఆయన ఆ చైనా వారితో కూడా కలిసి వారు తినే ఆహారాన్ని వారు ఆయన తినటం నేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. చైనా వాళ్ళు ఏం తింటారో తెలుసా మీకు? ఏమా చైనా వాళ్ళు ఏం తింటారో తెలుసా మీకు? మీరు ఇవాళ తెలుసుకున్నారంటే ఇంటికి వెళ్ళి ఇంకా తిననే తినరు. ఇవాళ ఆ చికెన్ మిగిలిపోయింది, మటన్ మిగిలిపోయింది, అమ్మా ఆ చైనా వాళ్ళు ఏం తింటారో అవన్నీ కూడా తినటం నేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం అండి. వాళ్ళు ఎటువంటి వస్త్రాలు ధరిస్తారో అలాగనే వస్త్రాలు ధరించడం, వాళ్ళు ఎటువంటి జీవిత విధానం కలిగి ఉన్నారో అలాగున నేర్చుకున్నాడు. తన ఆశలు చంపుకున్నాడు, తన కోరికలు చంపుకున్నాడు, తన ఆలోచనలన్నీ విడిచిపెట్టేశాడు. ఇదిగో ఈ ప్రజల కొరకు నేను సువార్తను ప్రకటిస్తా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు పరలోకంలో ఉన్న దేవుడు, ఇదిగో నా ప్రజలను రక్షించడానికి నేను కూడాను వీరివలే, ఇదిగో నరుడిగానే నేను మారాలని ఆయన తన మహిమను విడిచిపెట్టేసి ఒక తల్లి గర్భములో, ఆ కన్యక గర్భములో ఒక అండముగా, పిండముగా, ఒక శిశువుగా ఆయన మార్పునుంది, రూపాంతరమునుంది. ఈ లోకములో నీవలే నావలే ఆయన జన్మించి మన కోసము ఈ లోకములో ఆయన జీవించి ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ చైనా వాళ్ళ దగ్గరకు వచ్చి ఈయన ఆ ఇంగ్లాండ్ వాసిలాగా సూటు బూటు వేసుకొని వాకింగ్ చెబుతున్నాడు అనుకోండి, ఈ తెల్లోడు ఎవరా మన దగ్గర వచ్చి మనకు చెబుతున్నాడు అని వాళ్ళు అంగీకరించరని చెప్పేసి ఈయన కూడా వాళ్ళకు మాదిరిగానే మారిపోయి వాళ్ళ మాదిరిగానే వాళ్ళ భాషల్లోనే సువార్తను చెప్పి ఆయన 800 మందితో సంఘాన్ని కట్టాడంట. దేవునికి మహిమ కలగను కాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే దేవునికి లోబడ్డాడో దేవుని కార్యాలు చూశాడు. నువ్వు లోబడాలనుకుంటున్నావు కానీ లోబట్టంలా, లోబడాలనుకుంటున్నావు కానీ లోబట్టలేదు, కానీ లోబడ్డావో నువ్వు దేవుని కార్యాన్ని చూస్తావు, దేవునికి అప్పగించుకుంటావో దేవుని మేలు చూస్తావు, దేవునికి సమర్పణ చేసుకుంటావు, దేవుని ఉపకారాలు మన జీవితంలో మనము అనుభవించదము గాక. ఆమేన్. చూడండి, అక్కడ ఆ చైనా దేశంలో ఆయన వేరే దేశం నుంచి ఇంకో ఆమె అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఈ మిషనరీస్ అందరు కలిసి పరిచర్య చేస్తున్నప్పుడు ఆ పాస్టర్ గారు ఒక ఆమెను వివాహం చేసుకోమన్నప్పుడు ఆ ఇతర దేశం ఆమె ఆమెను వివాహం చేసుకొని వారు భార్యాభర్తలు ఇరువురు కలిసి అక్కడ పరిచర్య చేస్తూ ఉండగా ఆయనకి భయంకరమైన అనారోగ్యం వచ్చేసింది. ఆ ఇంగ్లాండ్ దేశానికి మరలా
చైనా నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకంటే అక్కడ ఆ ట్రీట్మెంట్ లేదు కనుక ఆ దేశానికి వెళ్ళిపోయి అక్కడ ట్రీట్మెంట్ తీసుకొని అక్కడ కొంతకాలము విశ్రాంతి తీసుకున్న సమయంలో మరలా దేవుడు అన్నాయంట, చైనా తర్వాత ఎక్కువ జనాభా ఉన్న దేశం ఇండియా, ఇండియాకి వెళ్ళి సువార్త చెప్పు అన్నాయంట. మళ్ళీ అక్కడ నుంచి ఇండియాకు వచ్చి ఇండియాలో సౌత్ ఇండియాలో ఆయన సువార్త పరిచర్య చేసి అనేక ఆత్మలు సంపాదించాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇండియాలోకి వచ్చినప్పుడు ఇండియా భాష మాట్లాడాలా చైనా భాష మాట్లాడాలా? మళ్ళీ ఇండియా భాష కూడా నేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత ఇక్కడ పరిచర్య చేసిన తర్వాత మరలా అనారోగ్యం గురి అయిపోయాడు, మరలా ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత 15 సంవత్సరాలు ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో దేవుడు అన్నాడంట, మరలా నువ్వు ఆఫ్రికా దేశ ఖండానికి వెళ్ళు, అక్కడ నరమాంస భక్షకులు ఉన్నారు, వారికి సువార్త చెప్పు అంటే ఆయన లోబడ్డాడు, వెళ్ళాడు ఆఫ్రికా ఖండానికి వెళ్ళాడు. బంధువులు అందరూ అంటున్నారంట, కుటుంబ సభ్యులు అంటున్నారంట, నీ ఆరోగ్యం బాగలేదు కదా, నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేస్తావయ్యా అంటే, నా ప్రభు అక్కడికి వెళ్ళమన్నాడు, ఆయనే నన్ను స్వస్థపరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఆఫ్రికా ఖండానికి వెళ్ళి అక్కడ 20 సంవత్సరాలు పరిచర్య చేశాడంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది సీరియల్ కాదు, సినిమా కాదమ్మా, వాస్తవంగా జరిగిన సంఘటన. ఒక జీవిత కాలమంతా కూడాను ఆయన లోబడి, దేవుని చిత్తానికి లోబడి, దేవుని మాటను అంగీకరించి తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. ఆఫ్రికా ఖండములో ఆయన 20 సంవత్సరాలు పరిచర్య చేసిన తర్వాత ఆయన చనిపోతేనంట, ఆ చనిపోయిన తర్వాత ఆ శవం మీద ఒక తెల్లని క్లాత్ వేసి దాని మీద ఏమని రాశారంటే, సైనికుడు పరిశుద్ధుడు. ఆ క్లాత్ మీద ఏమని రాశారంటే, సైనికుడు పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం చేద్దామా. ఆ జీవితం అంతా కూడాను ఆయన ప్రభువు కోసం పోరాడాడు. దేవునికి స్తోత్రం అండి. మంచి సైనికుని వలె పోరాడు, జట్టు అయిన వాని వలె పోరాడాడు. తన జీవితంలో మరి దేవుడు అప్పగించిన ఆజ్ఞలన్నిటికీ ఆయన లోబడి గైకొని దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ హెబ్రీ మంత్రస్థానంలో ఒక మాట చెప్పారు రాజుగారికి, ఈ హెబ్రీ స్త్రీలు వాళ్ళ పిల్లల్ని మీరు ఎందుకు చంపలేదమ్మా అంటే, ఆ హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు. వారు ఎటువంటి వారు అంటండి, వారు చురుకైన వారు. వారు చురుకైన వారు. ఎవరు చురుకైన వారంట? హెబ్రీ స్త్రీలు చురుకైన వారు, ఐగుప్తు స్త్రీలు చెప్పండి, హెబ్రీ స్త్రీలు మా జాగ్రత్త ఉన్నారు, అర్థం ఉందా మీకు? హెబ్రీ స్త్రీలు చురుకైన వారు, హెబ్రీ స్త్రీలు చురుకైన వారు. మరి ఐగుప్తు స్త్రీలు చెప్పండి, దాని చురుకైన వారు దానికి వ్యతిరేకం ఏంటి? సోమరిపోతుల. చురుకైన వారు దానికి వ్యతిరేకం ఏంటి చెప్పండి? మీరు మామూలు మాట్లాడే మీ భాష చెప్పండి, మీ భాష చెప్పండి. వాళ్ళే హెబ్రీ స్త్రీలేమో చురుకైన వారు, మరి ఐగుప్తు స్త్రీలు నిద్రమోహాలు. అంతేనా మీరు చెప్పేది? పనికి మాలినాడు, సోంబేరు మొహాలు, సోమరిపోదు, అదేనా? హెబ్రీ స్త్రీలు చురుకైన వారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలు చురుకైనవారు, దేవుని బిడ్డలు సోమరిపోతులు కాదు. చురుకైన వాళ్ళు ఎప్పుడు లేస్తారు నిద్ర? ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునా ఉన్న వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీవిద్దాం. తలలు మంచి కళ్ళను మెసుకొని ప్రార్థనలో ఏకీవిద్దాం అండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువ, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయన, ఈ వాక్యము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభ. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభ. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మదేవ మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని మా కుటుంబం జ్ఞాపకం చేసుకుని మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి.
ప్రభా, మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలు కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. టీవీ ప్రోగ్రామ్ చూసిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడొకరు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వృద్ధుల చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012 సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016 సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలమంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు. కనుక ఈ మందిర నిర్మాణం పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడింది. నీ తేజస్సు, నీ ప్రభావం ఈ స్థలంలో ఉంచండి ప్రభువా. మేమందరం కలిసి చేతులు ఎత్తి ప్రార్థన చేస్తుండగా నీ మహిమ కార్యము ఈ స్థలంలో జరిగేటట్లు సహాయం చేసి దీవించండి. షకీనా ప్రభువా సహవాసాన్ని మీరు ఆశీర్వదించి నీ కృప చూపించి మహిమకరంగా ఈ కార్యం జరిగించి దీవించము. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది. కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభు నామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ లేక మా అకౌంట్ నంబర్కి మీరు కాను పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభు నామన మనవి చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, షకీనా ప్రార్థనా మందిరము దేవుని కృప వలన 2012 సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ట చేయబడి దేవుని పరిచర్యలో అనేక మందికి దీవెనకరంగా ఉండడానికి ప్రభు కృప ఇచ్చున్నారు. దేవుడు ఆ మందిరము నిండిపోనట్లుగా అనేక మందిని ప్రభు నడిపించున్నారు. మందిరము సరిపోకపోవడం వలన మందిరం ప్రక్కనే ఉన్న ఖాళీ స్థలము కొనడం జరిగింది. 180 గజాల ఈ స్థలము తీసుకోవడానికి ప్రభు కృపను గ్రహించి ఆశీర్వదించారు. ఈ స్థలము భారీ వ్యయంతో కూడుకుంది. కనుక ఈ స్థలమునకు కావలసినటువంటి మరి అవసరతలు చాలా ఉన్నాయి. దయచేసి ప్రభు మీ హృదయంలో ప్రేరేపించిన ప్రకారముగా మీరు మీ కానుకలు, అర్పణలు, మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ఈ పరిచర్యలో మీరు పాల్పంపులు కలిగి దేవుని యొక్క దీవెని పొందవలసిందిగా ప్రభు నామన మనవి చేస్తూ ఉన్నాం. మీ కానుకలు, మీ అర్పణలు మా యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్కు పంపించాలనుకున్నవారు బ్యాంక్ అకౌంట్ నెంబర్ పంపించండి. వ్యక్తిగతంగా మమ్మల్ని కలిసి మీరు ఇవ్వాలనుకున్నవారు వ్యక్తిగతంగా కలిసి మీరు ఇచ్చి దీవెనలు పొందాలని ప్రభు నామన మనవి చేస్తూ ఉన్నాం. ఈ దేవుని కార్యంలో మీరు పాల్పంపులు కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నందుకు ప్రభు నామన వందనాలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి.